నమశివాయ శ్రీ డివోషణల్ ఛానల్కి స్వాగతం కార్తీక పురాణాన్ని చదవలేని వారు కనీసం విన్నా చాలు అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు అటువంటి పరమ పవిత్రమైన కార్తీక పురాణాన్ని వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం ఈరోజు ఎనిమిదవ అధ్యాయం కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణాన్ని మీకు వినిపించడం జరుగుతోంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని కూడా క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణాల యొక్క అధ్యాయాలను మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఇక మనం వీడియోలోకి వెళ్దాం కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది కూడా నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వల్లే కలుగుతుందని చెప్పారు ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించు చూడగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెబుతారు కదా మరి తమరేమో ఇది సూక్ష్మములో మోక్షమముగా కనబరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది దుర్మార్గులు కొందరు సదాచారాల్ని పాటించక వర్ణ సంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలిగ్గా మోక్షాన్ని పొందడం వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కాబట్టి దీని యొక్క మర్మమును విడమర్చి విపులీకరించమని ప్రార్థించుచున్నాను అని కోరాను అప్పుడు వశిష్ఠుల వారు చిరుడవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదాంగాన్ని కూడా పఠించాను వాణిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏంటి అనగా సాత్విక రాజస తాపసములు అనే ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్వమను గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్య కర్మముల చేత నర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత ఉంది సాత్విక ధర్మము సమస్త పాపాల్ని నాశనమునర్చి పవిత్రుల్ని చేసి దేవలోక భూలోక సుఖములను చేకూరుస్తుంది ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రమును కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికతను వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరములు మొదలగు పుణ్యకాలాలయందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడుకు ఎంత స్వల్ప దానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు ఒనర్చినను కూడా విశేష ఫలాన్ని పొందుతారు ఇక రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధుల్ని విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాల్ని ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్థము చేయు ధర్మము ఆ ధర్మం ఫలమునియ్యదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఇచ్చను అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉత్సరించినచో వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుతారు ఇందుకొక ఇతిహాసం కూడా చెప్తాను విను అజామీడుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జవను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడున్నాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అనే భార్య ఉంది ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు తెచ్చుకున్నారు వారికి చాలా కాలానికి లేక లేక ఒక కుమారుడు జన్మించాను వారు ఆ బాబుని అతి గారాభంగా పెంచుచు అజామిరుడనే నామకరణం చేశారు ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాబము వలన పెద్దల్ని కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉన్నాడు ఈ విధంగానుండగా కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధురై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రుల్ని మరచి ఆమె ఇంటనే భుజిస్తూ ఉంటాను అతి గారాభము ఎలా పరిణమించిందో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా కూడా పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞంలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువుల తన్ని విడిచిపెట్టారు అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షుల్ని జంతువుల్ని చంపుతూ కిరాతక వృత్తిలో జీవిస్తూ ఉన్నాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచు ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకే చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉంది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారం చే కన్ను మిన్ను కానుక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచు ఉంటాను వారికి ఇద్దరు కొడుకులు కలిగారు ఇద్దరు కూడా పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంది వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలు విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుతూ ఉన్నారు కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిడునికి శరీర పట్టుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావుకి సిద్ధపడి ఉన్నాడు ఒకరోజు భయంకరమైన ఆకారాలతో పాసాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యరి వారిని చూసి అజాంబిలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అని అనుచు ప్రాణాలు విడిచాను అజాబిలుని నోట నారాయణ అనే శబ్దం వినబడగానే యమభటులు గడగడా వణకసాగిరి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖు చక్ర గదాధరులు ఎగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటకొచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాము అని చెప్పి అజాముడిని ఎక్కించి తీసుకుని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకానికి తీసుకుపోవడానికే ఇచ్చటకొచ్చాము వారిని మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పారు ఎనిమిది రోజు పారాయణం సమాప్తం నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు